హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాకమ్మక్క కథల్లో మూడవ కథ. ఈ కథకి బొమ్మలు అందించిన వారు చిత్రగారు. మనుషులకు ఉన్నట్టు కాకులకు అన్న చింతన లేదు. అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికుండదు. ఒకనాడు పాపమెళ్ళలో ఉండే గాజుపూసల పేరు తిగి గాజుపూసలు కింద పడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకొని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తర్వాత కాకమ్మక్క అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లలాడుకుంటున్న గోళీ ఒకటి కాజేసి మింగాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసమ్మత్త గారి వంటింట్లో నుంచి చిటికెడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు భగ్గున మండాయి. దీని నోరు పడా, డబ్బాల మీద సరిగా మూతలైనా పెట్టుకోదేం అని కాకమ్మక్క నరసమ్మత్తని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినడమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆసుపత్రులు, కషాయి దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళల భోజన సమయాల్లో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటనల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరకు రైల్వే స్టేషన్లోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకికి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకి భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ల భోజనం మూటలన్నీ పోగు చేసుకొని ఒక తట్టలో పెట్టుకొని ఆ తట్ట నెత్తిమీద వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మ నెరుగును. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలుంటాయని కాకమ్మక్క ఎరుగును. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంట పడింది. మెల్లిగా తట్ట మీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది. ఒక గుడ్డ మూటలో నుంచి అప్పడం ఒకటి తొంగి చూస్తున్నది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారే కనిపించింది. అది మూటలో దాక్కుని బయటికి కొద్దిగా కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటికి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్ళు తన్నిపట్టి ముక్కుతో గట్టిగా గారెను పట్టుకొని ఒక్క గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త కిందపడింది. మూటలన్నీ రోడ్డు మీద చల్లా చెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడిచావా, దీని శార్థం పిల్లులకి పెట్టా, దీన్ని ఉండేలతో కొట్టా అని ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుప్పమ్మకి ఏం పోయే కాలం, తట్టని ఎత్తిన పెట్టుకొని అంత వయ్యారంగా నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మక్క ఏం చేసింది? అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మక్కకి ఏం మురిగింది? అయితే ఈ విధంగా తిట్లు తినటం కాకులకు పరిపాటే. పైకి తిట్టే తిట్లు గాలికి ఎగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్యం చేయవు. వాటి పనేదో అవి చూసుకుంటాయి అంతే. కాకమ్మక్క గారె సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏమని ఏం లాభం? కాకమ్మక్క మరోసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకొని తట్ట మీద తీగల తడికి ఒకటి అడ్డం పెట్టి తట్ట నెత్తిన పెట్టుకుని కర్ర ఒకటి దానిమీదుగా అడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చక్కెరాలు, పప్పుండలు. కోమటి యుక్తి కలవాడు, కాకులను చేరనివ్వడు.
తట్టమీద తీగల తడిక కప్పాడు, చేతిలో కర్ర పట్టాడు. కాని కాకమ్మక్క ఇంకా యుక్తికలది. తన తోటి కాకిని కోమటి మీదకి పంపకం చేసింది. కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందగా ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్టమీది తీగల తడిక ముక్కున కరుచుకుని పారిపోయింది. కోమటి తట్టను పక్క ఇంటి అరుగుమీద పెట్టి అక్కడ పడుకుని ఉన్న తాతను చూస్తున్నామని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్లి తీగల తడిక పారేసి చప్పున అరుగుమీది తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండా భోంచేసింది. మసాలా వడలన్నీ చిందర వందర చేసింది. ఒక చెక్కిలం పట్టుకొని నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండటం చూసి ముసలి తాత చేసిన పని అని అనుకున్నాడు. తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాట కిందికి దిగింది. చుట్టుపక్కల వాళ్లంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులు పోట్లాడుకుంటే కాకమ్మ సొమ్మేం పోయింది, మనుషులు పోట్లాడితే కాకికేం లాభం? కాకమ్మక్క కథల్లోని 4వ కథ. మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక్క ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతూ ఉంటే కాకిగోళ అంటాం. కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చేయదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేనో, ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటివారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకి బంధుప్రీతి జాత్యాభిమానము ఉండబట్టి అట్లా తన వారిని పిలుస్తూ ఉంటుంది. కాకికున్న జాత్యాభిమానంలో ఎన్నో వంతో కూడా లేని మనం కాకిగోళ అనడం చాలా అన్యాయం. మొన్న ఉప్పుశెట్టిగారింట్లో పెద్దెత్తుగా పెళ్లి జరిగింది. ఉప్పుశెట్టిగారి 2వ అమ్మాయిని పప్పుశెట్టిగారి 3వ అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది మంది బంధువులు పెళ్లికి వచ్చారు. వారందరికీ శుభలేఖలు పిలుపులు వెళ్ళాయి. పిలుపులు శుభలేఖలు వెళ్ళకపోయినా ఊరు 4 మూలల నుంచి కుక్కలు పందులు కూడా పెళ్లివారింటి దగ్గర చేరాయి. కాకుల మాట వేరే చెప్పాలా, మన కాకమ్మక్క కాకిబావ వేళకు చేరుకున్నారు. మనుషులకు ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో కూడా తెలియదు. పెళ్లివారింట్లో ఎంతసేపు మంత్రాలు బాజా భజంత్రీలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెళ్ళో మంగళసూత్రం కట్టడమును, అంతేగాని 2 జాముల పొద్దెక్కిన తిండి ప్రమేయమే లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథుల మాటేమో గాని వీధిలో చేరిన పందులకు కుక్కలకు పెళ్లివారి జాగు చూస్తే ఒళ్ళు మండిపోయింది. కాకమ్మక్క కాకిబావ మటుకు లొట్టలేస్తూ కూర్చోక అట్లా అట్లా పాకశాల దగ్గరకు చేరి వంట బ్రాహ్మణులను ఏమర్పించి వంటకాలు ముందుగానే రుచి చూసి వచ్చారు. ఇంకా ఎవరూ తినకమునుపే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది. కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. తిండి వాసన కొట్టడమే ఆలస్యంగా కుక్కలు ఒకదాన్ని చూచి ఒకటి అరవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా సృష్టించాడు? ఒకదాన్ని ఒకటి పిలుచుకోవడం లేదు, ఒకదానికొకటి సహాయపడి తిండి అందించుకోవడమూ లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పోట్లాడుకోసాగాయి అన్నది కాకిబావతో కాకమ్మక్క. వాటికి ఆ జ్ఞానం లేకపోవడం మనకే మేలు అన్నాడు కాకిబావ. దూరాన ఉన్న మురికి గుంటలో నుంచి పందిమామయ్య కుక్కలను ఒక కంటితో చూస్తున్నాడు. ఇంతలో గోడ మీద నుంచి పుల్లాకులు కట్టలు కట్టలుగా పడసాగాయి. పందిమామయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పందిమామయ్య తాపీగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళంతా ఒక్కసారి విదిలించి చేతికర్ర ఆడించినట్టు తోక ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టిపెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పందిమామయ్య దగ్గరికి వచ్చింది. మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటిదాన్ని నిలవేసి భౌ భౌమని అరిచింది. 2 కుక్కలకు వాగ్వాదం జరిగింది. కళ్ళు నెత్తిమీదకొచ్చాయే, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? నువ్వు కూడా ఒక కుక్కల్లే మాట్లాడవచ్చావే. అబ్బో, ఈ కబుర్లు కట్టిపెట్టు. నీకింకా నా తడాకా తెలీదు, అన్నీ తెలుసు. నీ వంటి వాళ్ళని 100,000 మందిని చూశాను. డొక్కచించి డోలు కట్టించగలను,
ఏమనుకున్నావో. ఒక్కటి ఇచ్చుకున్నానంటే నీ బాబుగారితో చెప్పుకోవాలి. భౌ 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 భౌ, మనిద్దరం పోట్లాడుకుంటే పంది మామయ్య కాస్త విస్తళ్ళు నాకేస్తున్నాడు. చచ్చు వెదవ్వి, నిన్ను తిననిచ్చే కంటే పంది మామయ్య తిన్నా నాకు సంతోషమే. నేను అదే అంటున్నాను. ఈ విధంగా కుక్కలు కొట్లాడుకుంటుంటే కాకమ్మక్క పంది మామయ్య వీపు మీద వాలి తనకు పనికొచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందికి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకున్నది. ఈలోపుగా కుక్కలు రాజీపడి పంది మామయ్య మీదకి దండెత్తి వచ్చాయి. పంది మామయ్య చీటికి మాటికి కొట్లాట్లకు దిగే రకం కాదు. కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూసి పక్కకి తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానం గలవి. కాకమ్మక్క, కాకిబావ సమీపంలోనే ఉండటం చూసి వాటి అనుమానం మరింత అయింది. అందుచేత అవి మధ్య మధ్య కాకులకేసి చూస్తూ ఉండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్క, కాకిబావ కుక్కలకు చెరువు వైపు చేరి కుక్కలు ఒకదాని వంక చూసినప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచీ లేకుండా కడుపు నింపుకున్నారు. ఇంత అడావుడి చేసినా కుక్కల కడుపు నిండలేదు. ఎంత తిన్నా పంది మామయ్య కడుపు నిండేదీ లేదు. కానీ కాకమ్మక్కకు, కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి కాలేదు. ఏమే ఒసే, లోపల అంట్ల గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి, మన వాళ్ళందరినీ పిలుచుకొని అక్కడికి పోదాం పదా అన్నాడు కాకిబావ. మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కా కా అన్నది. ఇద్దరూ కలిసి ఉప్పుశెట్టి గారి దొడ్డివైపు ఎగిరిపోయారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.